హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా ఈజీ అయిన రెసిపీ అండి చాలా అయితే ఈజీగా ఉంటుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు చాలా ఈ క్రిస్పీగా క్రంచీగా అయితే ఉంటాయి మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ఏ టిఫిన్ చేయనప్పుడు ఇలాంటి స్నాక్స్ అయితే బాక్స్లో అయితే పెట్టొచ్చండి చాలా ఈజీగా అయితే తినేస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారండి మనం కూడా టీ టైంలో కానీ టైం కూడా ఇవి అయితే తినవచ్చు చాలా బాగుంటాయండి ఇప్పుడైతే చూసేద్దాము ఎలా చేయాలో మూడు వందల గ్రాముల అయితే తీసుకున్నాను చాలామంది మరమరాలు మురుమురాలు బొరుగులు కూడా అని అంటారు ఇలా తీసుకున్నానండి ఒక ప్యాన్లో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఫ్రీగా ఉండాలండి కలపడానికి చాలా ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి వేగాక ఇందులో పల్లీలు అయితే హాఫ్ కప్ అయితే వేసుకోవాలండి పల్లీలు పుట్నాలే ఇందులో అయితే చాలా అయితే బాగుంటాయి ఇవి మనము మురమురాలు తినేటప్పుడు అవి పంటి కింద వస్తే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేనైతే హాఫ్ కప్ పల్లీలు వేసాను ప్రజెంట్ నా దగ్గర పుట్నాలు లేవండి పుట్నాలు అయితే వేయలేదు ఇప్పుడు వచ్చేసి రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేశాను ఇవి చాలా కారంగా ఉన్నాయి ఇందులో అయితే చాలా టేస్ట్ ఫ్లేవర్ని ఫ్లేవర్నిచ్చి అయితే ఇవేనండి వెల్లిపాయలు ఈ ఎల్లిపాయలు మనము పొట్టు తీయకుండా అలా హెచ్చపెచ్చక దంచి వేస్తే అది నూనెలో ఫ్రై అయ్యాక చాలా టేస్ట్ని అయితే ఇస్తాయండి చాలా బాగుంటాయి నేను ఇప్పుడు కారంతో చేస్తున్నాను కాబట్టి రెండు మూడు పచ్చిమిర్చి వేసాను అవి కూడా చాలా స్పైసీగానే ఉన్నాయి ఇందులో ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను కారంకి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అయితే వేసాను ఇవి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి ఎందుకంటే కారం వేసాక మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే పెట్టుకోండి స్టవ్ ఇలా అయితే వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఇలా అయితే టూ మినిట్స్ ఇలా కలుపుకొని ఇందులో ఇవి ఫ్రై అయిపోయాక ఇందులో మనం ఇందాక తీసుకున్న మురమురాలు ఇందులో అయితే వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా కలుపుకుంటే లో ఫ్లేమ్లో చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఇలా ఈ కారము ఉప్పు అన్నీ కలిసేంత వరకు ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోండి కింది నుంచి ఇలా పై వరకు మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇంతే అండి చాలా ఈజీ అయిన రెసిపీ ఇలా తయారు చేసుకున్న ఈ మురమురాల మిక్చర్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి చూడండి ఇలా వేయించాక ఇలా మురుమరాలని పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అయితే అవుతుందండి అలా అయ్యేటప్పుడు ఆఫ్ చేసేసేయాలి ఇలా టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాను చూడండి ఎంతో ఈజీ అయిన మరమరాల ఫ్రై రెడీ పిల్లలకి పెద్దలకు ఎంతో ఇష్టమైన కారం మురుమురాలండి ఇవి టీ టైంలో కూడా చాలా బాగుంటాయి ఇవి ట్రావెలింగ్లో లో వెళ్ళేటప్పుడు అందరితో పాటు మనం కూడా తింటూ అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలా అయితే చాలా బాగుంటాయండి నా వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి